బుక్ రీడర్స్ క్లబ్ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. సాయంత్రం వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీశైల్ రెడ్డి. ఈరోజు అన్ ఈవినింగ్ విత్ ద రైటర్ ఎడిషన్ నంబర్ 6 వీరయ్య వర్క్ మీద ఇవాళ మాట్లాడుకుందాం. మనతో పాటు వీరయ్య రైటర్ కృష్ణ గుబిలి గారు ఉన్నారు. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం అండి. అండ్ దాన్ని తెలుగులోకి అనువదించిన గురుమూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుమూర్తి గారు. నమస్కారం. దీన్ని ఇవాళ మోడరేట్ చేయడానికి అరుణ రవికుమార్ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్కారం అండి. అండ్ కాసేపట్లో కవి రచయిత క్రిటిక్ అరిపిరాల సత్యప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. అరుణ గారు ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రీశైల్ రెడ్డి గారు. ఈరోజు మనం వీరయ్య పుస్తక రచయిత కృష్ణ గుబిలి మనోగతాన్ని అలాగే ఈ పుస్తకంలోని ప్రత్యేక అంశాలను గురించి చర్చించుకుంటున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు తోటల్లో ఇండెంచర్ కూలీలుగా వివిధ దేశాల్లో బానిసత్వాన్ని అనుభవించినటువంటి 13 లక్షల మంది భారతీయుల్లో కృష్ణ గారి ముత్తాత గారు వీరయ్య గారు ఒకరు. అయితే ఇటువంటి ఈ తన మూలాలను వెతుక్కునేటువంటి ఈ ప్రయత్నం కృష్ణ గారు చేశారు. 1976లో 7 తరాలు వెనక్కి వెళ్ళి తన బానిసత్వపు మూలాలను కనుక్కున్న ప్రఖ్యాత రచయిత అలెక్స్ హేలీ గారు. ఆయన పుస్తకం ఒక చరిత్రను సృష్టించడమే కాకుండా ఇటువంటి అనేక పుస్తకాలకు స్ఫూర్తిగా ప్రేరణగా నిలిచింది. అటువంటి సజీవ చిత్రీకరణే వీరయ్య పుస్తకం. పొట్ట చేత పట్టుకుని దళారీలు ఎక్కించిన ఓడల్లో సుదూర ప్రాంతాలకు వెళ్ళి బానిసత్వపు దుర్భర జీవితాన్ని అనుభవించి కన్నీళ్లతో జీవితాన్ని గడిపినటువంటి అనేక మంది చరిత్ర మనకి వీరయ్య పుస్తకంలో దర్శనమిస్తుంది. వీరయ్య తోటి కూలీలు రూపంలో ఆ కథన రూపంలో తన ముత్తాత గారి జీవిత కథను తెలుపుతూనే కృష్ణ గారు ఒక అమానుష వ్యవస్థ, మానవత్వంపై మాయని కలంకాన్ని విడిచినటువంటి ఒక అమానుష వ్యవస్థను గురించి కూలంకషంగా ప్రస్తావించారు. అదే కాకుండా ఈ వ్యవస్థతో పాటు రూపాంతరం చెంది ఇప్పుడు కఫాలా వ్యవస్థగా దుబాయ్లో మనం చూస్తున్నాం అనేక మంది భారతీయులు అక్కడ అనుభవిస్తున్నటువంటి బానిసత్వాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. చాలా పరిశోధించి శోధించి దీనికి ఎన్నో సంవత్సరాలు వెచ్చించి రాసినటువంటి ఈ పుస్తకం వీరయ్య జీవిత చరిత్రను, ఆయన అనుభవించిన కష్టాలను, ఆ కష్టాలను అధిగమించి ఆయన జీవితాన్ని ఆదర్శంగా మలుచుకున్న తీరును చెప్పినటువంటి ఈ పుస్తకం చాలా చక్కని పుస్తకం. ఇది మనని కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది, చరిత్ర పునరావృతం అవుతుంది అనేటువంటి కఠోర సత్యాన్ని మనకి తెలుపుతుంది. ఇటువంటి చక్కని పుస్తకాన్ని రచించిన కృష్ణ గారితో మాట్లాడదాం. కృష్ణ గారు, ఈ పుస్తకాన్ని రచించడానికి మీకు స్ఫూర్తి మీ నాయనమ్మ గారు అని మీరు చెప్పడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆమెకి అంకితం కూడా ఇచ్చారు. ఎటువంటి అంశాలు, మీ నాయనమ్మ చెప్పినటువంటి ఎటువంటి అంశాలు మీకు పుస్తకం రాయాలి అనేటువంటి కోరికని కలిగించాయి? థ్యాంక్స్ అరుణ్ గారు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి. ఇప్పుడు న్యూజెర్సీ లో ఉంటాను. చిన్నతనంలో నానమ్మ మా తాతగారి గురించి, ముత్తాత గారి గురించి కథలు కథలుగా చెప్పేదన్నమాట. మీ ముత్తాత గారు వాళ్ళు ఒక సౌత్ ఆఫ్రికన్ భాషలో మాట్లాడేవాళ్ళు అయ్యా, నా మీద ఏమైనా సీక్రెట్ చెప్పాలంటే మీ తాతగారు వాళ్ళ అన్నలు ఏదో డచ్ భాష అనేది. ఇప్పుడు మా తాతగారు మా నాన్నగారు చిన్నతనంలోనే పోయారండి. సో మా తాతగారిని కూడా మనం చూడలేదు. ఇంట్లో ఒక ఫోటోగ్రాఫ్ ఉండేది. మా ముత్తాత గారు అయితే 1950s లోనే పోయారు కదా. సో నానమ్మ ఈ కథల్లో కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అయ్యా, మీ ముత్తాత సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు ఆ పడవ దిగినప్పుడు ఆ కెప్టెన్, వీరయ్య నువ్వు బంగారు గోడలతోటి ఇల్లు కడతావు అని అన్నాడంటండి. నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, మోజన్సాయి మార్కెట్ లో ఉండేవాడు. చిన్న ఒక 1-bedroom అపార్ట్మెంట్ లో నేను ముత్తాత గారు ఏమిటి బంగారు గోడలు ఇల్లు అంటుంది నారమ్మ, అతిశయోక్తి అనిపించిందా మీకు? అంటే నానమ్మ, నాన్నగారు, అమ్మ, ఇది ఒక అక్క చెల్లి, నేను 6 మంది ఇంట్లో ఉంటా ఉన్నాము.
నాన్నమేమో ఈ అయ్యా మీ ముత్తాత అంత సంపాదించి వచ్చాడు అని డబ్బులు పోయి అంటుంది, మీ తాతగారు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అనేది. మా ఇంట్లో ఒకటే పుస్తకం ఉండేది మా తాతగారికి, ఆయన హ్యాండ్ రైటింగ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. కొంచెం ఇన్స్పిరేషన్ అండ్ కొంచెం పజిల్ లాగండి. సో నానమేమో అయ్యా మీ ముత్తాత గారు గాంధీజీ చాలా గట్టోడమ్మా ఆయన్ని కలిశారు అని చెప్పారు. ఈ ముత్తాత గారు ఏంటి, ఈ తాతగారు వీళ్ళు సౌత్ ఆఫ్రికన్ హిస్టరీ ఏంటి కనుక్కుందామంటే, మా నానమ్మకి వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి వచ్చారనేది తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడ ఏమైంది అవి వివరాలు తెలియదండి. సో ఇంకా అడిగినా అయ్యా మీ ముత్తాత నటాల్ నటాల్ అనేవాడు, ఇంకా అమ్మ డర్బన్ డర్బన్ లో ఓడెక్కాను. సో ఈ డర్బన్ నటాల్ అండి టూ ప్లేసెస్ యాజ్ ఆ పేర్లు ఆవిడకి మిగిలిపోయాయి. ఆవిడ ఆ పేర్లు ఇంకా ఈ సౌత్ ఆఫ్రికా ఇది మాత్రమే తెలుసు. ఇంకా ఈ ముత్తాత గారి నుంచి ఆర్ అన్వేషణ స్టార్ట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయి ఎదుగుతా ఉన్నాను. అప్పుడు ఈ ఎంబసీస్ కి రావడం స్టార్ట్ చేశానండి, సౌత్ ఆఫ్రికన్ ఎంబసీకి, న్యూయార్క్ లో ఎంబసీస్ కి మా ముత్తాత గారి గురించి ఎదుగుతున్నానండి. అప్పుడు అక్కడ ఒక రీసెర్చర్స్ ఉన్నారండి, సౌత్ ఆఫ్రికాలో రీసెర్చర్స్ ఉన్నారు, వాళ్ళు మీ ఆన్సెస్టర్స్ ని కనుక్కోవాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, పెయిడ్ సర్వీస్ అవి. సో ఆవిడ ఆ రీసెర్చర్స్ లో ఒక ఆవిడ చెప్పిందండి నాకు, కృష్ణ ఈ ఇండెంచర్ కూలీస్ ది వివరాలు దొరకడం చాలా కష్టం. అప్పుడు ఫస్ట్ టైం అన్నాడు ఆ పదం విన్నాను, ఇండెంచర్ కూలీ అంటే ఏంటి. అండ్ అప్పటిదాకా అంటే ఆ రికార్డ్స్ దొరకడం అనేది అంత సులభంగా దొరకవు మీకు. అప్పటిదాకా ఫ్యామిలీ ప్రాజెక్ట్ ఉండిందండి, ఫ్యామిలీ హిస్టరీ, ఎందుకంటే మా ముత్తాత గారి కూతురు సౌత్ ఆఫ్రికాలో ఉండిపోయిందని నానమ్మ చెప్తా ఉండింది. వాళ్ళకి ఒకటే అడ్రస్ ఉంది, అప్పుడప్పుడు అయ్యో మా ఫ్యామిలీ సౌత్ ఆఫ్రికాలో ఉంది అలా స్టార్ట్ అయిందండి అన్వేషణ. కానీ ఆ రీసెర్చర్ నన్ను, కృష్ణ ఈ ఇండెంచర్ కూలీస్ ది వివరాలు దొరకవు, నువ్వు మీ తాతగారు అక్కడ సౌత్ ఆఫ్రికాలో పుట్టారంటున్నావు. నేను ఆ జేన్ ని అడుగుతా ఉండాను, జేన్ మరి హాస్పిటల్ రికార్డ్స్ ఉండాలి కదా. సో కృష్ణ హాస్పిటల్ రికార్డ్స్ కాదు, ఈ కూలీ వాళ్ళు గుడిసెల్లో పుట్టుంటారు అని. సో నేను ఇవి ఐ కుడ్ రీకన్సైల్ బంగారు గోల్డ్ చాలా పెద్ద గ్యాప్ అన్నమాట. దానికి ఈ లేడీ చెప్పింది. అప్పుడు ఆ హిస్టరీ చదివినప్పుడు నేను చాలా బాధపడ్డానండి, మన భారతదేశం నుండి 13 లక్షల మంది అండి, 13 లక్షల మంది అండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. అండ్ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళారు అండి. సో మన మారిషస్, సౌత్ ఆఫ్రికా, గయానా, ట్రినిడాడ్, ఈ వెస్టిండీస్ కంట్రీస్ కి, మారిషస్, సౌత్ ఆఫ్రికా అండ్ ఫిజీ అండి. సో ఈ 13 లక్షల మంది మనం క్యాల్కులేట్ చేస్తే అండి, 1840 లో స్టార్ట్ అయింది ఇండెంచర్, 1917 లో ఆపారండి. సో సుమారు ఈ 80 ఇయర్స్ లో ఒక 10-15 ఇయర్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటున్నాయి. కానీ 60 ఇయర్స్ మనం క్యాల్కులేట్ చేస్తే ప్రతి వారం 500 మంది భారతీయుల్ని మనం ఈ పడవల్లో ఆల్మోస్ట్ స్లేవ్స్ లాగా పంపించామండి, 500 మంది ఎవ్రీ వీక్. సో ఇండియాలో మీ పుస్తకంలో మీరు వర్ణించారు యాక్చువల్లీ ఆ ఓడ ఎక్కించే ముందు కూడా వాళ్ళని ఒక డిటెన్షన్ క్యాంప్స్ లో అక్కడే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది డిఫికల్టీస్, ఎంత మందిని అందులో తోసి రోజులకు తరబడి అక్కడ ఉన్నారు ఎక్కే ముందు కూడా నెలలు పెట్టాడండి. సో ఇప్పుడు ఈ ఇండియాలో ఈ సౌత్ ఆఫ్రికా సారీ క్యాల్కటా, మెడ్రాస్ రెండే పోర్ట్స్, అండ్ వీళ్ళు ఈ ఫార్మ్స్ నుంచి వీళ్ళకి కోటా వచ్చేది అన్నమాట, మాకు 1000 కూలీస్ కావాలి నెక్స్ట్ 2 వీక్స్ లో. అప్పుడు వీళ్ళు ఈ నార్త్ ఇండియాలో యూజువల్లీ యూపీ, బీహార్ అండి, ఆ ఏరియాస్ నుంచి చాలా మంది కూలీలు వెళ్ళారు, అండ్ క్యాల్కటా పోర్ట్ నుంచి వాళ్ళు వెళ్ళారు. అండ్ అక్కడ చాలా ఎక్కువ మంది ఈ వెస్టిండీస్ అండి, గయానా, ట్రినిడాడ్, ఆ ఏరియాస్ కి నార్త్ ఇండియన్స్ ఎక్కువ వెళ్ళారు. అందుకని వాళ్ళు రేపు మీరు న్యూయార్క్ లో కానివ్వండి, ఎక్కువ ఈ గయానీస్, ట్రినిడాడ్, వెస్ట్ ఇండియన్స్. ఇప్పుడు మన సునీల్ నారాయణ అండి, ఇప్పుడు ఈ సెషన్ చూస్తున్న వాళ్ళు ఇవాళ క్రికెట్ మ్యాచ్ చూసి ఉండొచ్చు, మన సునీల్ నారాయణ క్యాప్టెన్ అండి, కలకత్తా నైట్ రైడర్స్ టీం. సునీల్ నారాయణ వాళ్ళ ముత్తాత కూడా మోస్ట్ లైక్లీ ఈ యూపీ లో ఒక చిన్న విలేజ్ నుంచి వెళ్ళారండి. సో అండ్ ఇంకొక విఎస్ నైపాల్ గారు నోబెల్ లారియట్,
గుడ్ ఎగ్జాంపుల్ నికోలస్ కూరన్ అని ఇంకో క్రికెటర్ అండి, ఇప్పుడు ఈ ఐపీఎల్ లో ఆడుతున్న వాళ్ళు. సో నికోలస్ కూరన్ ఆన్సెస్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళినారే. సో వాళ్ళ కొంచెం భోజ్పురి అవధి హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు, వాళ్ళ రామ్ భజన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ దసరా దివాళీ టైంలో ఈ రామ్ లీల అది ఎక్కువ అవుతుందండి ఆ వెస్టిండీస్ స్పేస్ లో. మీరు చూస్తే ఈ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన కూలీలు ఎక్కువ మంది ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇదంతా ఇండిపెండెన్స్ కంటే ముందర కదండి, అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆల్మోస్ట్ 70% కూలీస్ సౌత్ ఆఫ్రికా వెళ్ళిన వాళ్ళు ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీ వెళ్ళారు. సో వీరయ్య గారు కూడా అక్కడ నుంచి మన విజయవాడ నుంచి విజయవాడ దగ్గర మా ముత్తాత గారు పుట్టింది కొర్లపాడులో, కానీ కొర్లపాడు నుంచి ఈ బతుకు తెర కోసం ఫస్ట్ విజయవాడ వెళ్ళి అక్కడ ఈ రిక్రూటర్స్ ఉండేవాళ్ళండి. సో ఇప్పుడు మిడిల్ మ్యాన్ అదే మిడిల్ మ్యాన్ ఈ దళారీలు వాళ్ళకి ఎంతమంది కూలీలు కావాలో వాళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చిన్న ఊళ్ళకి వెళ్ళి అక్కడ కొంచెం పని చేయగలిగిన కొంచెం హెల్దీగా అనిపించే వాళ్ళని మీకు బాగా డబ్బులు ఇస్తాయి, చాలా ఈజీ పనిది. నెలకి 5 రూపాయలు జీతం అంటారండి. 1850s లో చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అండి. ఎందుకంటే యావరేజ్ డైలీ వేజ్ ఒక రఫ్లీ ఇట్ వాజ్ లైక్ 5 to 6 naira అండి. ఒక లేబరర్స్ కి ఒక నెలలో చాలా ప్రతిరోజు పని దొరికి అదృష్టం అంటే 150 to 2 rupees అండి జీతం. నువ్వు నెలంతా కష్టపడితే అట్ బెస్ట్ 150 to 2 rupees వచ్చాయి బిట్వీన్ 1850 to 1900. ఆ టైంలో వీళ్ళని నీకు 5 రూపాయలు ఇస్తారు అండ్ నీకు తిండి కూడా పెడతారు వాళ్ళు అండ్ ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు ఇట్లా చెప్పేవాళ్ళు అండి. ఆ వెళ్ళిన 13 లక్షల్లో కనీసం 75-80% మందికి వీళ్ళు పడవ ఎక్కుతున్నారని కూడా తెలియదండి. ఎందుకంటే ఆ టైంలో ఇండియాలో ఈ కాలాపాణి అని ఉండేది, మనం సముద్రం దాటి కాస్ట్ పోతున్నాడు. అందుకని వీళ్ళని మాయమాటలు చెప్పి ఇప్పుడు మీరు ఆ మ్యాప్ చూస్తే ఇండియాది మీరు విజయవాడ ఎక్కడ అండ్ మెడ్రాస్ దూరంగా అండి. సో ఫస్ట్ కూలీలందరినీ ఈ చిన్న చిన్న ఊళ్ళ నుంచి ఫస్ట్ విజయవాడ ఒక డిపో అక్కడ పెట్టి వాళ్ళని పెద్ద కాంపౌండ్ ఉన్న ఇంట్లో పెట్టి లాక్ ఇస్తాడండి. అక్కడ నుంచి మేబీ రాజమండ్రికి కొంచెం పెద్ద డిపో, అక్కడికి ఒక 2-3 weeks తర్వాత 50 మంది ఇక్కడ జనాలు లేబరర్స్ పోగైన తర్వాత డిపో అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళు అక్కడ నుంచి మెడ్రాస్ అండి. అండ్ సాడ్ పార్ట్ ఏమిటంటే ఈ మోస్ట్ ఆఫ్ ది షిఫ్టింగ్ వీళ్ళని వాక్ చేపించేవాళ్ళండి. అప్పుడు ట్రైన్స్ ప్లేన్స్ బస్సెస్ ఏం లేదు, అంటే వేరే గత్యంతరం లేదు, అంటే జస్ట్ షిఫ్టింగ్ ఒక ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఇంకో చోటకి ఇంకో చోటకి ఫైనల్ గా ఎక్కడ ఎక్కే ముందు ఇన్ని ఇన్ని ప్లేసెస్ మారి. మెడ్రాస్ లో పెద్ద డిపో అండ్ మెడ్రాస్ లో 4-5 మందిని ఒక పెద్ద కాంపౌండ్ లో పెట్టి వీళ్ళు లాక్ చేసి 2-3 weeks ఆ బోట్ ది లోడ్ ఫిల్ అయ్యేదాకా వీళ్ళు ఉండాల్సిందే నెల 2. అండ్ పడవ ప్రయాణాలు ఆ టైంలో కనీసం 3-4 నెలలు పట్టేదండి. ఆ టైంలో ఏమన్నా ఏమంటారు ప్రయాణాల్లో ఎవరికైనా జబ్బు వచ్చి పోయారనుకోండి, సో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ అవి ఉండేవి కాదు. సో నైట్ నా కూలీస్ ఎవరైతే ఎక్కువ ఇల్ ఆర్ డెడ్ వాళ్ళ బాడీస్ ని వాళ్ళు ఓషన్ లో పడేశారు. అవును, మీ పుస్తకంలో రాశారు అంటే అక్కడే స్టార్ట్ అయ్యాయి వాళ్ళ కష్టాలన్నీ, అక్కడ ఎక్కగానే ఇంకా తీరం చేరలేదు, వేరే కంట్రీకి వెళ్లకుండానే వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్పుడు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఆల్రెడీ. మీరు బోట్ లో ఎక్కేసారు అండ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎంత దూరం ఉంది ఇంకా ప్రయాణం అది తెలియదు. అండ్ ఇప్పుడు మన చూసే ఆడియన్స్ అందరికి ఇండియాలో టైటానిక్ సినిమా అందరికి తెలుసండి. కూలీస్ అండి 1851 లో ఈ కాల్కటా నుండి మారిషస్ కి ఒక షిప్ వెళ్ళిందండి. ఆ షిప్ పేరు షాహ్ ఆలం. ఆ దారిలో ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఆ పడవ మునిగిపోయిందండి. ఆ పడవలో 400 మంది కూలీలు ఉండారు అండ్ 70 మంది ఈ మిగతా స్టాఫ్ ఆఫీసర్స్ ఉండారు. ఆ స్టాఫ్ ఆఫీసర్స్ ఆ 70 మందిని కాపాడారండి, కానీ 4 మంది కూలీస్ లో ఒక్క కూలీని కూడా కాపాడలేదు. అంటే కూలీ ప్రాణం వాళ్ళకి అంత అంత చీప్ అండి. చీప్ కరెక్ట్. చాలా ఇన్సిడెంట్
ఈ బుక్ రాయడానికి ఒక ప్రేరణ ఏంటంటే, ఈ షాహర్లం ఇటువంటి ఇన్సిడెంట్స్ మన ఏ హిస్టరీ బుక్స్ లో లేవు. ఈ అడ్వెంచర్ అయిన ఫ్యాక్ట్ కానివ్వండి, ఇంతమంది వెళ్ళారు ఇండియన్స్, ఇవి మన ఏ కాలేజ్ బుక్స్ కానివ్వండి, హిస్టరీ బుక్స్ ఎక్కడ మెన్షన్ చేయరండి. సో ఈ ఏమంటారు, ఆ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది దట్ వాస్ వన్ బిగ్ మోటివేషన్ ఫ్యాక్టర్ అండి. అంటే టైటానిక్ స్టోరీ చూస్తే ఒక రొమాన్స్ ఆధారంగా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్, సో అలా అల్లినటువంటి స్టోరీ, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇటువంటి పేద కూలీల మీద లేదు. అది నాచురల్లీ ఎటువంటి వర్కింగ్ కండిషన్స్ ఉండేవండి మనం చెప్తున్నాం కదా, అంటే వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు డబ్బు సంపాదించుకుని మళ్ళీ మాతృభూమికి వచ్చేయాలనే కోరికతోటే వెళ్ళారు చాలా మంది. పుస్తకంలో చదివినది డబ్బులు కొంచెం సేవ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి అని. అటువంటి వాళ్ళు కనీసం ఆ సిటీ వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి లిమిట్స్ వర్క్ ఏరియా దాటి వెళ్ళలేని పరిస్థితి, ఎటువంటి పాస్ తీసుకుని వెళ్ళాలి, ఎలా ఉండేవి వాళ్ళ వర్కింగ్ కండిషన్స్? బానిసత్వం అంటే ఎంత ఘోరంగా ఉండేది అండి. ఇప్పుడు ఈ వెళ్ళిన కూలీస్ అండి, వాళ్ళని ఈ బాడు కూలీస్ అని, వాళ్ళు ఇండెన్చర్డ్ లేబర్, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ స్లేవ్స్ లాగానే అండి. వాళ్ళు ప్రొద్దున నుంచి రాత్రి దాకా పని చేయాల్సిందే, ఆ పని కొంచెం నచ్చకపోయినా కూడా వాళ్ళని విప్స్ తోటి బాధేవాళ్ళు. మీకు ఇవ్వాల్సిన జీతం కానీ ఆ ఫుడ్ రేషన్స్ కానీ అవి ఆపేసేవాళ్ళు. అండ్ ఈ ఫార్మ్స్ అన్ని అండి, ఫార్మ్ నుంచి మీరు బయటకు వెళ్ళారంటే మీ మేనేజర్ అక్కడ ఉన్న సర్దార్ మీకు పాస్ ఇవ్వాలి. అండ్ ఈ సర్దార్ మీకు పాస్ ఎందుకు ఇస్తారు చెప్పండి? సో వీళ్ళు పారిపోతారని వాళ్ళు ఎవరికి పాసెస్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ వెళ్ళిన కూలీల్లో ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ కనుక్కున్నది ఏంటంటే, కనీసం 75-80% మంది కూలీస్ ఆ ఫామ్ దాటి వెళ్ళలేదండి. వాళ్ళ ఒక్కొక్క ఫామ్ 10-15-20 ఇయర్స్ పనిచేశారు. అంతే వాళ్ళ, అదే వాళ్ళ లోకం, అదే వాళ్ళ లోకం అండి. ఆ ఫామ్ లోనే ఉండాలి, అదే ఫామ్ లో వాళ్ళు ఆ యానిమల్స్ లాగానే అండి, గొడ్లలాగానే పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేయాలి. అండ్ వాళ్ళు ఎంత బాధకరంగా సహించాలి, మీరు వాళ్ళతో వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేరు. ఎందుకంటే కంప్లైంట్ చేయాలంటే మీరు ఫామ్ నుంచి బయటకు వెళ్ళాలి. హరిప్రాల్ సత్యప్రసాద్ గారు, ఆయన రచయిత విమర్శకులు, నమస్కారం అండి. ఇప్పుడే అది ఈ పుస్తక వీరయ్య పుస్తకం రచించడానికి ప్రేరణ ఏంటి చెప్తున్నారు మనకి కృష్ణ గారు, వాళ్ళ ముత్తాత గారి జీవితం గురించి, స్లేవ్స్ వర్కింగ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి వివరిస్తున్నారు. ఆ పాస్ సిస్టమ్ అండి, నాకు ఇప్పుడు ఎక్కువ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవాళ ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ గల్ఫ్ కంట్రీస్ అండి, ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరు ఐపీఎల్ చూస్తా ఉన్నారు, అక్కడ అబుదాబి, షార్జా, ఈ స్టేడియంస్ అన్ని చూస్తా ఉన్నారు. కానీ అక్కడ అంత ఎండ్, అంత ఆ డెజర్ట్ క్లైమేట్ లో అంత ఫ్యాన్సీ స్టేడియంస్, ఆ మాల్స్ ఎట్లా కడతారు, దానికి ఎంత కష్టం అవుతుందని ఎవరు ఆలోచించారు? ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అండి, ఈ 6 కంట్రీస్ ఉన్నాయి, ఈ మన దుబాయ్, ఖతార్, ఈ కంట్రీస్ అన్ని యాడ్ చేస్తే రఫ్లీ 75 లాక్ ఇండియన్స్ ఉన్నారండి. దాంట్లో ఈ అన్స్కిల్డ్ లేబరర్స్ వాళ్ళు ఈజీలీ ఆల్మోస్ట్ 50-55 లాక్స్ ఉన్నారండి దాంట్లో. అండ్ ఇంకా దాని విషయం ఏంటంటే, మన తెలుగు వాళ్ళు కనీసం 25 లక్షల మంది ఉన్నారండి, మోస్ట్ అన్స్కిల్డ్ కేటగిరీలో ఈ లేబరర్స్ లో. వాళ్ళకి ఇవాళ కూడా మీరు ఈ దుబాయ్, ఖతారి ఏరియాస్ లో ఆ కన్స్ట్రక్షన్ సైట్, అక్కడ నుంచి బస్సు ఎక్కి మళ్ళీ వాళ్ళ క్యాంప్ కి వెళ్ళారండి. వీళ్ళు సిటీకి యూజువల్ ఒక 1 అవర్ బయట ఉంచుతారు వీళ్ళందరు కూలీస్. అండ్ ఇవాళ కూడా కూలీస్ మార్నింగ్ 6 o'clock కి, 5:30 కి ముందర వెళ్ళగాలి, లేచి బస్ ఎక్కి ఆ కన్స్ట్రక్షన్ క్యాంప్ కి వెళ్ళాలి. సైట్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మీరు ఆ క్యాంప్ కి వెళ్ళిపోవాలండి. అంటే మీరు దీన్ని ప్రస్తావించడం చాలా రెలెవెంట్ గా ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశాల్లో గేమ్స్ జరుగుతున్నాయి, అందరు చూస్తున్నారు, కానీ మీరు అన్నట్టు ఆ కూలీల పరిస్థితి ఎవరికి తట్టదు, అసలు ఇటువంటి పరిస్థితులు ఉన్నారా అని కూడా చాలా చాలా మందికి ఆ అవేర్నెస్ కూడా ఉండదు. అదే అండి. సో నాకు ఆ మా ముత్తాత గారి గురించి ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ షిప్ రిపోర్ట్స్ కానివ్వండి, ఈ కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయండి అక్కడ, ఏమంటారు మన కోర్ట్ కేసెస్ అయినా కంప్లైంట్స్ అయినా అని. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి 1.5 లాక్ మంది వెళ్ళారండి, 150,000 మంది కూలీస్ వెళ్ళారు ఈ 13 లక్షల్లో. సో వాళ్ళు కనీసం 60 ఏళ్ళు ఉన్నారు. అండ్ ఎన్ని కంప్లైంట్స్ అయి ఉండొచ్చు, ఇంతమంది కూలీస్ వెళ్ళారు, ఇంతమంది చనిపోతా ఉన్నారు, ఈ
ఉమెన్ కూలీస్ ది పైన చాలా అమానుషంగా ఉండేది వాళ్ళ లైఫ్ స్టైల్. సో వాళ్ళు ఒక నిమిషం ఆలోచించండి, మీరు చిన్న ఊరు మా ముత్తాత గారి ఊరి అనుకోండి, లేక నార్త్ ఇండియాలో మీరు చిన్న సీతాపూర్ లాంటి ఒక చిన్న విలేజ్ నుంచి ఒక లేడీ కూలీ, రైట్, ఒక లేడీ వర్కర్ వర్క్ కోసం బయలుదేరిందంటే, వాళ్ళకి ఇప్పుడు ఈ జమైకా కానివ్వండి, సౌత్ ఆఫ్రికా కానివ్వండి, మారిషస్ కానివ్వండి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు, అండ్ అక్కడ ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది అది తెలియదు, ఎన్ని డబ్బులు ఇస్తారో తెలియదు. ఉమెన్ కి యూజువలీ ఈ మగ కూలీస్ కి కొంచెం అవేర్నెస్ ఉంటుందండి, అంటే వాళ్ళు అట్లీస్ట్ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంత జీతం ఇస్తారని తెలుస్తుంది. కానీ ఆ ఉమెన్ లేబరర్స్ కి ఎస్పెషల్లీ ఆ టైమ్స్ అండ్ 1850s లో మన సోషల్ సిస్టమ్ ఇట్ వాస్ వెరీ కన్స్ట్రక్టివ్, దాన్ని వీళ్ళు పారిపోతా ఉన్నారు. అండ్ అటువంటి వాళ్ళని వీళ్ళు ఈ డిపోస్ లోనే, ఇక్కడ ఉన్న ఈ రిక్రూటర్స్ వాళ్ళు హింసించేవాళ్ళు, దే యూజ్డ్ టు అబ్యూస్ దెమ్ ఆ డిపోస్ లో, ఆ షిప్స్ లో ఇంకా హెరాస్ చేసేవాళ్ళు. అండ్ ఈ ఉమెన్ అండ్ వాళ్ళు ఫామ్ కి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, ఆ ఫామ్ లో వాళ్ళు మీకు ఎవ్వరు తెలియదు, అండ్ మీరు యు ఆర్ వన్ ఉమెన్ అవుట్ ఆఫ్ లైఫ్. ఏ విధంగా చూసినా వెరీ వెరీ టఫ్ కండిషన్స్ అండి, చాలా మిజరబుల్ కండిషన్. మనం సత్యప్రసాద్ గారితో మాట్లాడదాము. సత్యప్రసాద్ గారు, ఇప్పుడు ఈ పుస్తకంలో చూస్తే మనకు రెండు ఆస్పెక్ట్స్ బాగా కనిపిస్తాయి. ఒకటి ఇన్హ్యూమన్ అమానుష్య వ్యవస్థ, ఒకటి ఎట్లా వీళ్ళు మానిపులేట్ చేసి ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎట్లాగా ఈ స్లేవరీ బానిసత్వాన్ని ఎలాగా వాళ్ళు పెంపొందించారు, ఎట్లాగా ట్రబుల్ చేశారు. ఇంకోవైపు చూస్తే ఎట్లా ద స్పిరిట్, హ్యూమన్ స్పిరిట్ అనేది ఆ బానిసత్వపు సంఖ్యలోంచి ఎలాగా వీళ్ళ వీరయ్య గారు తన జీవితాన్ని ఆదర్శవంతంగా ఎలా మలుచుకున్నారు, రెండు ఆస్పెక్ట్స్ మనకు కనిపిస్తాయి. మీరు దాని మీద కొంచెం చెప్తారా? మీరు చెప్పింది చాలా కరెక్ట్. అయితే మీరు అన్నట్టుగా అది కేవలం బ్రిటిష్ అనే ఒక వాక్యంతో దాన్ని చాలా చిన్న చేసేసి పరిధి చిన్న చేస్తాం మనం. మీరు నాకు వేరే పుస్తకంలో మనం గమనిస్తే నాకు బాగా నచ్చినవి మొదలు చివర, మధ్యలో కథ అంతా అద్భుతం, అది అది వీరయ్య గారి కథ. కానీ ఈ రచయితగా ఈయన చేసిన పని ఏంటంటే, మొదలు పెట్టినప్పుడు అన్వేషణ, చెరుకు ఫారాలకు వెళ్ళిన ఇండన్ చెరుకులీల గురించి జరిగిన ఒక అన్వేషణ నుంచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చివరిలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కూలీలను కలపడం, అదే ఇప్పుడు కృష్ణ గారు అది మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో ఈ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే, అప్పుడు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటాం, కానీ నిజానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగిన మొత్తానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఎవరైతే వ్యాపారస్తులు, క్యాపిటలిస్ట్ సొసైటీ, అది వ్యాపారము లేదా బిజినెస్ చేయడానికి లేదా డబ్బు సంపాదించే పనిలో ఉన్న వాళ్ళు పని కోసం ఎంచుకున్న కూలీల ప్రయాణం కదా ఇది. సో అది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండి ఉండొచ్చు, కాబట్టి ఇది స్వతంత్ర పోరాటం అయితే బ్రిటిష్ మనకు సంబంధించిన ఆ కథ కాదు, ఇది బ్రిటిష్ వ్యాపారం చేసే వాళ్ళు తీసుకెళ్లిన కథ ఇది. సో ఇది వ్యాపారానికి సంబంధించింది. సో దేర్ ఇస్ ఎ క్యాపిటలిస్ట్ సొసైటీ బిహైండ్ దాట్. రెండు ఉన్నాయి యాక్చువల్లీ, అంటే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన రిలేట్ చేసిన దుబాయ్ కి వచ్చి చూసినా, లేకపోతే ఇంకా గల్ఫ్ లో కానీ మనం వేరే కంట్రీస్ లో ఇప్పుడు మనం పనిచేస్తున్న ఇదే రకమైన లేదా ఇంతకన్నా దారుణమైన అమానుషమైన పరిస్థితిలో ఉన్న భారతీయులు, ఇతర దేశస్తులు, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ సంపాదించడానికి, డబ్బులు సంపాదించడానికి వ్యాపారం చేస్తున్న వాళ్ళు చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ ది లింకింగ్ పాయింట్ బిట్వీన్ ది ది చాప్టర్స్ ఆఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ కు ఒక థ్రెడ్ కలిపింది ఏంటంటే, ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ హావ్ సీన్ వెరీ ప్రామినెంట్లీ. అంటే ఎప్పుడో ఎప్పుడో జరిగిన చరిత్ర ఎందుకు చదవాలి అనే వాళ్ళ ప్రశ్న కూడా సమాధానం ఇందులో కనిపిస్తుంది. అంటే నథింగ్ హాస్ చేంజ్డ్, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, పునరావృతం అవుతుంది. ఓన్లీ అందులో ప్లేయర్స్ మారుతారు, కానీ వ్యవస్థ అలాగే కొనసాగుతుంది అనే దానికి మనకి సమాధానం దొరుకుతుంది. గురుమూర్తి గారు, మీరు ఇంతవరకు మాట్లాడలేదు, మీ అనుభవం ఎలా ఉంది? అంటే మీరు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు, తెలుగులో ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు కూడా యాడ్ చేయడం జరిగింది. మీ బసంత్ రెడ్డి గారి విషయం కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేసేటువంటి అవకాశం దొరికింది. మీ అనుభవం గురించి చెప్పండి అనువదించినప్పుడు. ఇట్లాంటి ఇట్లాంటి సబ్జెక్టు టచ్ చేయటం అంటే, లైవ్ వైర్ అని మనం ఒక పదం ఉపయోగిస్తుంటాము, ఉంటుకుంటే షాక్ కొడుతుందని. ఇట్లాంటి సబ్జెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి చదవటము, రాయటము మొదలు పెట్టినప్పుడు గుండె నీరైపోతుంది, ఒక్కొక్కసారి ఆవిరైపోతుంది. ఏమిటిది ఇంత ఇంత దుర్భరమైన పరిస్థితి ఈ సమాజంలో ఉండేదా, ఇప్పుడుందా? అండ్ యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ జీవితాలు, వాళ్ళందరూ మనతో సమానంగా భూమి మీద పుట్టిన మానవ జాతి,
జంతువుల్ని యానిమల్స్ని వాటిని పక్కన పెట్టేసేయండి. వీళ్ళ పట్ల అసలు ఈ కారుణ్యం అనేది అక్కడ ఆనాడు జీసస్, అంతకన్నా ముందు బుద్ధుడు, అండ్ ఇవాళ రేపు గాంధీ గారు తర్వాత కొంతమంది వినోబా భావే గారు లాంటి వాళ్ళు ఇంతమంది వచ్చినా ఏమి సమాజంలో మార్పు వచ్చే అవకాశం లేదా? రావడానికి మనం ఏమన్నా చేయగలమా? మన వంతు మన భోజనం మనం చేయగా అంతేదన్నా మిగిలితే. నేను చాలా చాలా చోట్ల చూశానండి, హైదరాబాద్ లో కూడా కొన్ని హోటల్స్ లో మిగిలిపోతుంది, మనం వదిలేస్తారు ఆ భోజనం చేసిన తర్వాత. వాటిని ఏం చేస్తారంటే హోటల్ వెనకాల ఒక చెత్త కుండి లాంటిది పెట్టి, పేరుకి చెత్త కుండి తప్ప చెత్త కుండి చుట్టుబడి ఉంటుంది అది, దానికోసం కొట్టుకుంటుంటారండి ఆ బెగ్గర్స్ పిల్లలు వాళ్ళు ఇచ్చి. అంటే అక్కడ పడ్డాయి కాబట్టి కుక్కలు పందులు వచ్చి అవి కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి, వాటితో పోటీ పడి వాటిని అవతలకి తరిమేసి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇంత దుర్భరమైన పరిస్థితులు మనం ఉంటే కనీసం ఇది ప్రపంచంలో నలుగురు విజ్ఞత గల వాళ్ళకి ఈ సబ్జెక్టు ఇంకా కొంచెం వివరాలు అందిస్తే, వాటి నుంచి మొదలు పెడితే, ఇవాళ మనం స్టార్ట్ చేస్తే కనీసం కొంతకాలానికి ఈ సమాజంలో మనుషులుగా బ్రతకడానికి ఏమన్నా ఉపయోగకారి అవుతాయా ఈ సబ్జెక్ట్స్ ఇవి అనేది నా ఆలోచన అండి. ఈలోపు కృష్ణ ఈ పుస్తకం రాయటం ఇదంతా జరిగింది. అండ్ అయితే ఇక్కడ ఒక విషయం అండి, అంటే ఈ వ్యవస్థను గురించి ఆబ్జెక్టివ్ గా అంటే చదివి వినడం వేరు, అంటే మీ కుటుంబంలోని వ్యక్తి మీ తాతగారు ఆ ఫీలింగే వేరు కదా. ఆ ఫీలింగే వేరండి. మా తాతగారి జ్ఞాపకం నేను చిన్నప్పుడు చూశానే అండి, ఆయన మంచం మీద అట్లా పడుకుని ఉండేవాడు రిలాక్స్ అవుతున్నప్పుడు. నేను చిన్న పసిపిల్ల వాడిని కదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు, నేను కొంచెం ఓవర్ స్మార్ట్ అప్పుడే. అందుకని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన, నానా నువ్వు ఆ పద్యం చెప్పు అని, ఆ సుమతి శతకంలో నుంచి పద్యాలు 1 2 పద్యాలు చెప్పు అని. నేను అంటే నేను ఉపకారికి ఉపకారం అట్లాంటి 2 3 పద్యాలు చెప్పేవాడిని. ఆయన బాగా నాకు ప్రాధాన్యత వచ్చింది అప్పటికి, ఆ 3 4 సంవత్సరాల వయసుకి. అంటే చాలా సంతోషించేవాడు, ఏడ్చేవాడు అని. ఇవాటితో కంపేర్ చేస్తే కోట్లాది ధనం అది, ఆ రోజుల్లో లక్షలు. అంత ధనం తీసుకుని వచ్చి మనిషి ఇట్లా అయిపోయి ఇట్లా అయిపోయి అయిపోయాడు ఏంటి అసలు పరిస్థితి అని ఇప్పుడు ఈ మధ్య గత 25 ఏళ్ళుగా అనుకుంటున్నాను నేను. ఈ మధ్యలో ఈ కృష్ణ గారి చదువు వల్ల అది పుస్తకం అంటే హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ తిరిగి రిటర్న్ వచ్చినారు. చెప్పండి గురుమూర్తి గారు, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ప్రశ్న ఒకటి. ఇప్పుడు కృష్ణ గారు ఈ కథ రాస్తాను లేదా రాయాలనుకుంటున్నాను మీకు చెప్పి మొదలు పెట్టారా, లేకపోతే రాసిన తర్వాత మీకు తెలిసింది? రాస్తూ చాలా వరకు రాసిన తర్వాత నాకు ఓహో ఏదో చేస్తున్నాడు అని. ఎందుకంటే ఒక హాఫ్ ది స్టేజ్ లో హీ కేమ్ టు అమెరికా, నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. నేను ఐ హీన్ అన్ ఇండస్ట్రియల్ కన్సల్టెంట్ ఫర్ క్వైట్ ఎ వైల్ ఇన్ హైదరాబాద్. సో నా వ్యాపకం అంతా అక్కడ ఉండేది. అమెరికా వచ్చిన తర్వాతే ఎక్కువ భాగం ఈ గ్రంథ రచనలో జరిగిన టైం. సో మా అమ్మ చెప్తూ ఉండేది అప్పుడప్పుడు 1 1 2 వాక్యాలు, ఏదో రాస్తున్నాడయ్యా ఏదో అనుకుంటున్నాడు అది అని. నేను మా నాన్నగారిని నేను చూడలేదు పెద్దగా, నేను నెలల పిల్లవాడిని ఆయన చనిపోయినప్పుడు. కానీ ఆయన రాసిన ఒక పుస్తకం ఒకటి, దాంట్లో సైనోప్సిస్ అని సినిమా కథలకు గాను ఒక చిన్న చిన్న సబ్జెక్ట్స్ తీసుకుని, శ్రీకృష్ణ తులాభారము, సతీ అనసూయ ఇట్లాంటి వాటికి ఆయన ఆ రోజుల్లో డైరెక్టర్స్ ఆఫ్ పీపుల్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు అండి. వాళ్లతో శాంత, ఆయన భార్య శాంత కుమారి, ఆ కుటుంబం తోటి మా నాన్నగారికి పరిచయం ఉండేదని నేను విన్నాను. ఆ బుక్ దొరికితే చూస్తాను, మాట్లాడతా ఉన్నాను. ఆ పుస్తకం నా దగ్గర అట్లా ఉండిపోయింది చాలా కాలం పాటు. సో మధ్యలో నేను చాలా మందిని ఈ మానవ జీవన సరళి, జీవన శైలి అండ్ జీవన స్థాయి అండ్ సమాజంలో ఏ రకంగా బడుగు స్థాయి వాళ్ళు
మోసపోతున్నారు. వీటిని గురించి కాస్త ఎక్కువే ఆలోచించారు అనుకుంటానండి. అట్లీస్ట్ ఆడియన్స్ కి లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం. ఇది ఆ బుక్ తాతగారు హ్యాండ్ ఇట్స్ చాలా డెలికేట్ బుక్ అండి. ఇది ఒకటే బుక్ తాతగారు తెలుస్తోంది తెలుస్తోంది పాత రైట్ ఆయన హ్యాండ్ రైటింగ్. సో మీరు అంటే ఇది మీ తొలి రచన కదా కృష్ణ గారు? లేదు అంటే మీరు అలెక్స్ హేలీ రూట్స్ చదవడం జరిగింది, అటువంటి సిమిలర్ బుక్స్ ఏమైనా చదివారా? అవునండి, అలెక్స్ హేలీ బుక్ నాన్నగారు ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ చిన్న ఉన్నప్పుడే చేశారండి. సో అలెక్స్ హేలీ చిన్న ఉన్నప్పుడు చదివాను, మళ్ళీ ఈ బుక్ రాసే మళ్ళీ రాయాలనుకున్నప్పుడు ఒకసారి చదివాను. కానీ ఈ జర్నీలో అది ఏమంటారు బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అండి. పీపుల్ నీ రూట్స్ లాగా ఉంది నీ బుక్ అండమే. కృష్ణ గారు, ఐ థింక్ ఐ విల్ యాడ్ వన్ పాయింట్ టు దాట్ రూట్స్. ఐ హ్యాడ్ వన్ కంప్లైంట్ అబౌట్ రూట్స్ అని అలెక్స్ హేలీ. ఎప్పుడు ఏంటంటే హీ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్, వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ మొదలుపెట్టి ఈ రోజుకి వస్తాడు ఆయన. మీ పుస్తకంలో ఏమవుతుందంటే and because the story is one is the story of that person, no, Veeraya gar katha okati Veeraya gar anveshinchadam ok katha. So meer chesina pani entante mee anveshana mundu pettaru. So naaku story ee roju tho modale nenu venakki velthanu Veeraya gar daggariki. So I in fact no, it gives a more I would say more a detective feel for the novel. Right, it gives me an entry point, no? And I say correct. Okay, conversation tho modalavadam tho nenu pustakamlo kelipothanu nenu adi right. I'm not comparing and definitely not, you know, it's a great book worldwide. But one technique that you have knowingly or unknowingly implemented is anveshana tho modalu petti Veeraya gar daggariki teeskalam. I think that also worked well for the book. నో, థీమాటిక్ సిమిలారిటీ ఉందండి. మీరు అన్నట్టు థీమ్ అనేది ఆ మూలాలను వెతకడం అనేది సిమిలారిటీ, బట్ ప్రెజెంటేషన్ లో డెఫినెట్లీ మీరు అన్నట్టు దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఈయన అన్వేషణ తో వాళ్ళ ఫస్ట్ హీ ట్రై టు ఫైండ్ అవుట్ అబౌట్ హిస్ కజిన్స్ కానీ వాళ్ళందరినీ అన్వేషించడమే ఒక దశాబ్దం పట్టినట్టుంది మీకు. ఎడిటర్ హెల్ప్ చేసింది. సో ఫస్ట్ ఈ జర్నీలో అండి ఈ ముతాత్ గారి గురించి, ఇండియన్చర్ గురించి తెలిసి ఆ సర్చ్ రఫ్లీ 10+ ఇయర్స్ అండి. ఆ 10+ ఇయర్స్ లో ఈ ఇండెన్చర్ మీద ఉన్న బుక్స్, వైట్ పేపర్స్ అన్ని చదివేశాను. అండ్ ఈ ముతాత్ గారిది డీటెయిల్స్ దొరకలేదు అప్పటికి. ఆ 2014 లో ఆ మిరాకిల్ ట్రిప్ మూలాన ఆ షిప్ రికార్డ్ దొరికింది. ఈ బుక్ రాసినప్పుడు ఫస్ట్ వర్జన్ ఆల్మోస్ట్ ఒక పిహెచ్డి పేపర్ లా తయారైందండి. అదంతా నేను ఈ ఇండెన్చర్ ఏమిటి, ఈ 13 లక్షల మంది ఎట్లెళ్ళారు అంతా, ఇట్ వాజ్ మోర్ ఇండెన్చర్ ఓరియంటెడ్ బుక్. తర్వాత ఈ ఒక ఎడిటర్ దొరికిందండి. సో ఈ దీన్ని బుక్ రాయాలని ఇంకా సీరియస్ గా 2015 లో స్టార్ట్ చేశానండి యాక్చువల్ రైటింగ్ 3+ ఇయర్స్. సో ఆ ఫస్ట్ 2 ఇయర్స్, ఈ లాస్ట్ 10+ 10-15 ఇయర్స్ లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఐ వాస్ ట్రైయింగ్ టు పుట్ టుగెదర్. అప్పుడు ఈ ఎడిటర్ లారెన్ అండి. సో లారెన్ అండి, కృష్ణ ఇది నో అట్ ద సో అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ఇస్ యువర్ స్టోరీ. సో మీ ముత్తాత గారి స్టోరీ, కానీ ఇది ఇఫ్ యూ మేక్ ఇట్ టూ అకాడమిక్ దెన్ ఇట్ వోంట్ వర్క్. సో దెన్ షీ సెడ్ ఓకే నో, మీ ముత్తాత గారు తోని యూ గాట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ దిస్ 13 లాక్ పీపుల్. సో అట్లా ఐ గాట్ టు షిఫ్ట్ గేర్స్. సమ్ ప్రొఫెషనల్ అడ్వైస్ హెల్ప్. ఇక్కడ ఇంకొకటి గురుమూర్తి గారు ఆన్సర్ చెప్పాలి. ఈ మొత్తం పుస్తకంలో ఒక కనీసం ఒక 4-5 సందర్భాలు ఉంటాయి. ఎంత ఎంతటి టఫ్ రీడర్ కైనా కూడా, ఎంతటి కఠినాత్మకుడికైనా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగే సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత అత్తయ్యని కలవడం అనే సీన్ అక్కడ ఆఫ్రికాలో, అది కానీ లేకపోతే వీరయ్య గారు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊరు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం లేదని తెలుసుకొని పడే బాధ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ చెల్లెలు తోటి ఉండే వెళ్ళిపోయినప్పుడు గొడవ విషయాలు గురించి, ఇవి మామూలు పాఠకుడికే చాలా బాధ కలిగించే విషయాలు. అది మీరు అనువాదం చేయడానికి చేసినప్పుడు మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ అయి ఉంటారు అని నాకు అనిపించింది. అది చాలా కష్టం అనిపించింది రాయడం. ఒకటి అనువాదం చేసేటప్పుడు పైగా మీరు చూసిన మనుషుల గురించి కదా, వాళ్ళు అలా చేయడం తెలిసి దాదాపు మీరు చూసిన మనుషులు, మీ ఆ సంఘటన కూడా మీకు తెలిసి తెలియక ముందు జరిగిన సంఘటనలు కదా అవి, ఒకటి రెండు అవి. అనువాదండి నేను కూడా రాస్తున్నప్పుడు తెలియకుండా, నాకు తెలియకుండానే ఆ ఆవేశం ఆ దుఃఖం అది, ఐ థింక్ ఇట్స్ ది సిచ్యువేషన్.
ఆ సిచ్యువేషన్ వెదర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ దట్స్ డిఫరెంట్ బట్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అండ్ ఇక్కడి నుంచి చూస్తూ దాన్ని రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు చాలాసార్లు దుఃఖం వచ్చేది ఓహో వీళ్ళు ఇంత కష్టపడ్డారు అప్పుడు వాళ్ళు పడ్డారు జనం పడుతున్నారు అండ్ మనం ఏ స్థాయిలో ఉన్నాము ఎలా ఉన్నాము అండ్ ఎంత దుర్భరంగా జీవితాలు గడుపుతున్నాము వీటిని ఆలోచించినప్పుడల్లా చాలాసార్లు దుఃఖపడ్డానండి లెక్క పెట్టలేదు అది గురుమూర్తి గారు. ఇంకో విషయం ఆయన తిరిగి రావడం వల్ల వాళ్ళు మోసం చేయడం కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ మోసం చేయడం, తర్వాత ఆయన ఆస్తి అంతా కోల్పోవడం, మీ నాన్నగారి విషయంలో అది విష ప్రయోగం జరిగింది అని చెప్పడం, అవన్నీ రీలివింగ్ ఆల్ దట్ ఎంత ఎంత బాధ కలిగించింది. చాలా బాధాకరమైన విషయాలు కదండి, చాలా బాధాకరమైన. రాకుండా ఉంటే బాగుండేమో, అక్కడే ఉండిపోతే అంటే అక్కడ ఒక స్థాయికి ఎదిగారు కదా ఆయన అంచెలంచెలుగా. అట్లాంటివి ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం అండి, అట్లాంటివి ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం. అది అనుభవంలోకి వచ్చి అనుభవించేవాడి పరిస్థితి వేరు, దాన్ని విని కానీ చదవటం కానీ చేసేవాళ్ళ పరిస్థితి దాన్ని కొంచెం దగ్గరగా ఉంటుంది తప్ప అనుభవించేవాడి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. సత్యప్రసాద్ గారు మీద అంటే డిఫైనింగ్ మూమెంట్స్ అంటే పుస్తకంలో మీరు చెప్పారు కదా ఆల్రెడీ కొన్ని టచింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మన హృదయాన్ని నిజంగా మనం కదిలించేసి మనకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి, అది ఇమోషనల్ గా ఫీల్ అయిపోతాం. ఏది టర్నింగ్ పాయింట్ అనుకుంటారు మీ బుక్ లో, అంటే ఎసెన్స్ ఆఫ్ ద బుక్ ఏంటి అకార్డింగ్ టు క్రిటికల్ గా మీరు ఇవాల్యుయేట్ చేయాలని? అందులో చాలా డెప్త్ ఉన్న కథ ఉంది, చాలా బాధ ఉంది, చాలా గొప్ప అంటే మిగతా కథలో ఉంటాయి అండి. ఈయన ఈయన అన్వేషించడంలోనే ఉంది నాకు అదంతా. నాకు కృష్ణ గారు, ఐ థింక్ వన్ మోర్ థింగ్, ఐ థింక్ ఐ విల్ యాడ్ దిస్ వన్ ఆల్సో, ఐ మీన్ ఐ విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ రాదర్. ఆ ఫస్ట్ అన్వేషణ పార్ట్ మీరు రాసిందంతా అది మీకు నిజంగా మీరు చేసింది, దట్ ఈస్ యువర్ రియల్ స్టోరీ. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ దేర్ ఇస్ ఆనెస్టీ ఇన్ దాట్ అండ్ యునో ఫ్యాక్చువల్ గా ఉంటుంది అది. బట్ యూ హ్యాడ్ ఇనఫ్ డ్రామా ఇన్ ది స్టోరీ ఇట్ సెల్ఫ్, యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఎనీథింగ్ దేర్. బట్ యాజ్ అండ్ వెన్ యూ గో ఫ్రమ్ దేర్ ఇంకా అక్కడ నుంచి థర్డ్ చాప్టర్ నుంచి కొంత మీకు మీరు తీసుకున్న సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడలో ఆవిడ రంగమ్మ, ఆవిడ పేరు రంగమ్మ, ఆవిడ కలుస్తుంది షేక్, తర్వాత వీళ్ళందరూ కలుస్తారు. వీళ్ళు నిజంగా ఉన్నారో లేదో మనకు తెలియదు. అంటే మీకు ఐ డోంట్ థింక్ దేర్ ఎనీబడి హూ కెన్ కమ్ అండ్ టెల్ యూ ఆ ఓడలో ఇది జరిగింది అని. అక్కడ మీరు యూ హావ్ టు బ్రింగ్ సమ్ డ్రామా, సమ్ ఇదంతా మళ్ళీ ఫిక్షన్ పార్ట్. ఇది బయోగ్రఫికల్ స్టోరీ రాస్తూ మధ్యలో ఫిక్షన్ లోకి వెళ్ళి మళ్ళీ పార్ట్లీ బయోగ్రఫికల్ ఐ వుడ్ సే, బికాస్ అప్పటికి మీ తాతగారు మీ నాన్నగారు వీళ్ళు చెప్పగలిగిన విషయాలు కొన్ని వస్తాయి లాస్ట్ కి తిరిగి వచ్చిన తర్వాత. సో అగైన్ యూ కమ్ బ్యాక్ టు బయోగ్రఫికల్ స్టోరీ. సో ది ఈ బ్యాలెన్స్ చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేశారు, ఎందుకంటే ఇది బయోగ్రఫీలో ఎప్పుడు ఆనెస్టీ ఉంటుంది, ఫిక్షన్ లో ఆనెస్టీ పోతుంది. ఫిక్షన్ కి వచ్చినప్పుడు ఆనెస్టీ కనపడదు. కానీ మీరు ఈవెన్ యూ బ్రాట్ ఇన్ గాంధీ సడన్లీ ఇన్ టు ది స్టోరీ ఆల్సో, ఇట్ వాస్ సో రియల్ అండ్ సో ఫ్యాక్చువల్ అనిపించింది. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఐ మీన్ వన్, డిడ్ యూ గెట్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. సెకండ్, ఐ మీన్ ఇఫ్ యూ హావ్ డన్ దిస్ దెన్ యూ ఆర్ ఎ వండర్ఫుల్ ఫిక్షన్ రైటర్ ఆల్సో, యూ షుడ్ ట్రై సంథింగ్ ఆన్ ద లైన్స్. థ్యాంక్స్ అండి. కానీ మీరు అన్నట్టు దిస్ వాజ్ అ టఫ్ పార్ట్ అండి, ఎందుకంటే ద ఫస్ట్ వేవ్ ఆఫ్ రైటింగ్ ఇట్ వాజ్ బికమింగ్ టూ అకాడమిక్. సో ఇది ఫిక్షన్ ని అండ్ ఐ థాట్ ఈ క్రియేటివ్ లిబర్టీ ఏదైతే ఉంటుందో రైటర్స్ కి నేను అనుకున్నాను అది వీలైనంత తక్కువ ఉంచాలి, కీప్ ద స్టోరీ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు గాంధీజీ గారిది ఇప్పుడు మా నాన్నమ్మ చాలా సార్లు చెప్పేది అనమాట, మీ ముత్తాత గారు గాంధీజీని కలిశారు అక్కడ అని. అండ్ నేను ఈ రీసెర్చ్ లో ఈ గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో 21 ఇయర్స్ ఉన్నారని చాలా తక్కువ మంది ఇండియన్స్ కి తెలుసు అండి. సో దట్ వాస్ అగైన్ వన్ మోర్ రీజన్ వై ఐ వాంటెడ్ టు రైట్ ద బుక్. సో ఈ గాంధీజీ గారి టైం పీరియడ్ మా ముత్తాత గారి టైం పీరియడ్ ఇస్ ద సేమ్. అండ్ దెన్ ఐ న్యూ మా ముత్తాత గారు మోర్ దెన్ లైక్లీ హీ వుడ్ హావ్ మెట్
ఎందుకంటే ఈ గాంధీజీ గారి బయోగ్రఫీలో అండి ఒక ఐ థింక్ చాప్టర్ నంబర్ 18 అనుకుంటాం, బాల అని ఒక కూలీని సేవ్ చేస్తారండి గాంధీ. సో ఆయన ఆటోబయోగ్రఫీలో ఉంది. సో బాల అని ఒక కూలీని వాళ్ళ ఫామ్ ఓనర్ బాగా కొడితే వాళ్ళు గాంధీజీ గారు తీసుకెళ్తారు అన్నమాట. సో అప్పుడు గాంధీజీ అడుగుతాడు బాలాని, ఈ ఇండెన్చర్ సిస్టమ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అని గాంధీజీ అడుగుతారు అన్నమాట. సో నేను రాసేప్పుడు ఇప్పుడు ఈ గాంధీజీని ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలా అని ఒక 2-3 మంత్స్ ఆలోచించి దెన్ సెట్, ఇది రియాలిటీ, గాంధీజీ ఆటోబయోగ్రఫీలో ఉండింది. సో అందుకని మా ముత్తాత గారు ఆ బాలాని గాంధీజీ అట్లా యాడ్ చేశారండి. సో వేరేవర్ పాసిబుల్ కొంచెం క్రియేటివ్ లిబర్టీ, కానీ మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఫ్యాక్చువల్. ఈ లేడీ కూలీజీ ఈ ఒక చాలా మంచి బుక్ ఉందండి, కూలీ ఉమెన్ అని, గాయత్రి బహదూర్ అని ఆవిడ, షీజ్ అ ప్రొఫెసర్ ఇన్ న్యూజెర్సీ. వాళ్ళ ఆమె గ్రేట్ గ్రాండ్ మదర్ ఆవిడ ఒక లోన్ ఉమెన్ కూలీ అండి, ఆ యూపీ నుండి ఆమె ట్రినిడాడ్కి వెళ్ళింది అనమాట. సో దాని మీద షీ రోట్ అ బుక్ కాల్డ్ కూలీ ఉమెన్. సో దాని తర్వాత వి వర్ ఎక్స్చేంజింగ్ నోట్స్, నేను మా ముత్తాత గారి గురించి రాస్తే ఆవిడ వాళ్ళ ముత్తమ్మ గురించి బుక్ రాసింది. ఆ బుక్ లో ఇన్సిడెంట్స్ అండ్ ఈ రియల్ షిప్ రిపోర్ట్స్ ఉన్నాయండి, వీళ్ళు ఉమెన్ పోలీస్ ని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు. సో అవి రెండు అంశాలు. అండ్ ఐ థాట్ ఈ మా ముత్తాత గారి ఆ 3 మంత్ షిప్ జర్నీలో ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ ఈ ఉమెన్ పోలీస్ ని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు. సో అట్లా ఐ హాడ్ టు మిక్స్ ఫ్యాక్ట్ అండ్ సమ్ ఫిక్షన్. సో అండ్ ఐమ్ గ్లాడ్ అట్లీస్ట్ ఇన్ ది ఎండ్ ఇట్ కేమ్ అలాంగ్ నైస్లీ. So you took those conditions of those coolies and friends roopanlo characters meeru present cheyadam jarigindi. Avunu. So 3-4 characters and ade Gandhi ji di abala real person, Gandhi ji real kan incident ni koncham I had to change it. But largely based on mirana to real incidents and madhya madhyalo I just had to create some fiction to make it more interesting to the audience. So were you satisfied when you started writing? Meeru first time kaapatti meeru mee chepparu academic ga a lot of information you collected, but to actually create these characters and strike the right balance and tell a story well and to have readability anedi that was the toughest part andi journey lo. ఫస్ట్ మా ముత్తాత గారి నుంచి ఎతకడానికి 15 ఇయర్స్ పట్టింది. అది అయిన తర్వాత నేను ఇంకా ఐఎమ్ డన్, ఇంకా నాకేం వద్దు అన్నాను. సో మా ఫ్రెండ్స్ నువ్వు ఇంత రీసెర్చ్ చేసి ఇప్పుడు నువ్వు బుక్ రాలన్నాను. ఆ బుక్ రావడానికి 4 ఇయర్స్ పట్టింది. సో ఈ యూజువలీ వర్క్ లో ఈ విప్రోలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ దాని రాసి అలవాటు అయిపోయి ఏది రాలన్నా బుల్లెట్ పాయింట్స్ అండ్ సో పవర్ పాయింట్స్ ఎస్ఏ ఏమంటారు ప్రపోజల్స్ ఇటువంటి నుంచి బుక్ రైటింగ్ వాజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ జర్నీ. అండ్ ఆ టఫ్ సీన్స్ ఒక 4-5 సీన్స్ గురించి ఐ క్రైడ్ ఒక మా లాస్ట్ డే అండి మా ముత్తాత గారి ఆయన హౌ హీ పాస్డ్ అవే, అది దట్ వాస్ ప్రాబబ్లీ ద టఫెస్ట్ పార్ట్ అండి బుక్ లో. ఐ హ్యాడ్ టు ఇమాజిన్ వాట్ హీ వుడ్ హావ్ గాన్ త్రూ ద డే వెన్ హీ పాస్డ్ అవే. హీ దట్ వాస్ ప్రాబబ్లీ ద టఫెస్ట్ థింగ్ టు రైట్ అండి దట్ వన్ పేజ్. అండ్ ఇంకొక సీన్ లో ఈ కూలీ చాలా మంది వాళ్ళకి రెయినీ సీజన్ లో అండి ఫైర్ వుడ్ ఉండదు వాళ్ళకి, వెళ్ళి కొంచెం ఫైర్ వుడ్ వాళ్ళు ఎత్తుకొని తెచ్చుకోవాలి ఫైర్ వుడ్ వండుకోవడానికి. సో ఈ రెయినీ సీజన్ లో యూజువలీ వెట్ ఫైర్ వుడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీలీస్ అండి మన కార్న్ ని దంచి అది వాటర్ లో మిక్స్ చేసి తింటారండి, ఏమైనా రా వెజిటబుల్స్ కానివ్వండి రా రైస్. అది ఒక సీన్ లో హ్యాడ్ టు పుట్ ఆల్ దిస్ టుగెదర్. సో మా ముత్తాత గారు ఆయన హీఈస్ నాట్ వెల్ అండ్ హీఈస్ ట్రైంగ్ టు have food. So our two scenes as a first time writer it had to go through a lot of pain myself to think and you know what you would have gone through and write. And so 3-4 scenes were very difficult. I know you have to go through the emotion and it's a objectively that correct. So, if I didn't live through, అది మేబీ అట్లా రావడం కుదరేది కాదు. ఈ జర్నీలో మీరు లైక్ యూ మెట్ యు మెన్షనింగ్ ద గాయత్రి గారు, యూ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్ ఆల్సో, సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ హూస్ ఆన్సెస్టర్స్ వేర్ స్లేవ్స్ ఇట్లాగే ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో ఒక విధంగా యూ యు బీన్ ఏబుల్ టు టచ్ బేస్ విత్ మెనీ పీపుల్ లైక్ యూ
whose ancestors were into slavery. So I experience ఈ విధంగా ఉంది. అది ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఈ బుక్ రైటింగ్ లో ఫస్ట్ లక్ వాజ్ గాంధీజీ గారి ముని మనవరాలండి. ఆవిడ పేరు ఉమా మేస్త్రి. ఆవిడ కేప్ టౌన్ లో ప్రొఫెసర్. ఆవిడ ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు టీచర్స్. అండ్ ఈ రీసెర్చ్ లో కనిపించింది ఏంటంటే ఇప్పుడు గాంధీజీ గ్రాండ్ డాటర్స్ కానివ్వండి, వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు సర్వ్ చేస్తా ఉన్నారు, రియల్ సోషల్ సర్వీస్ చేస్తారు వాళ్ళు. ఇలా అక్కడ పార్లమెంట్ లో ఉండింది, సౌత్ ఆఫ్రికన్ పార్లమెంట్ లో. అండ్ వాళ్ళు దే డూ రియల్ వర్క్ అండి. సో ఈ బుక్ ఆల్మోస్ట్ 80-90% ఫినిష్ అవుతున్నప్పుడే నేను ఉమా మేస్త్రి గారిని ఐ కాంటాక్టెడ్ హర్ అండ్ ఐ వుడ్ షీ రెస్పాండెడ్ రైట్ అవే. సో షీ వాస్ వెరీ హ్యాపీ. నువ్వు ఐ నో లాట్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు ఎవరైతే ఇండియా సౌత్ ఆఫ్రికా సర్చ్ చేస్తున్నారో తెలుసు, కానీ ఇట్లా యు ఆర్ ద ఫస్ట్ బాయ్ హూ హస్ గాన్ ఆఫ్ టు యుఎస్ అండ్ నౌ యు ఆర్ సర్చింగ్ ఫర్ యువర్ ఆన్సెస్టర్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఆవిడ షీ హెల్ప్ మీ విత్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బుక్. అండ్ నాకు ఆవిడ సొంత రీసెర్చ్ అండి, ఎవరైతే కూలీస్ రిటర్న్ ఇండియాకి వెళ్ళారో వాళ్ళ మీద ఆమె సొంతంగా వైట్ పేపర్ రాసింది ఆమె రీసెర్చ్. సో ఆవిడ కృష్ణ మీ స్టోరీ చెప్పావు, మీ ముత్తాత మీ నానమ్మ బంగారు గోడలు అనేది అది స్టోరీ కాదు, ఇట్ వాజ్ రియల్. ఎందుకంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుండి వాళ్ళని రిటర్న్ పంపించడానికి ఇండియన్స్ ని ఒక పర్సన్ కి 20 pounds ఇచ్చే ఆఫర్ ఉండిందండి. సో మీరు ఇమాజిన్ చేయండి 1930లో 20 pounds పర్ పర్సన్. సో మా ముత్తాత గారు వాళ్ళ కొడుకులు అండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ తీసుకొని వెన్ వాస్ కమింగ్ బ్యాక్ ఆ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంటే 200 pounds ఇచ్చిందండి వాళ్ళకి. అండ్ ఆయన ఏం సేవ్ చేస్తుండొచ్చో ఆ క్యాల్కులేట్ చేస్తే ఆ టైంలో ఇట్ వుడ్ హావ్ బీన్ 30-35 lakhs అండి. సో అట్లా ఉమా మేస్త్రి గారు ఒకళ్ళు. అండ్ ఈ డాక్టర్ బ్రిజ్లాల్ అని ఆయన ఫిజీలో హీఈస్ అ ప్రొఫెసర్ అండ్ రైటర్. ఈ రాబర్ట్ మహేష్ గారు హీఈస్ ఇన్ గయానా. విక్కీ బిస్మిల్లా ఓకే ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు కెనడా. ఇట్లా ఈ వేరే వేరే కంట్రీస్, ఈ సంజీవ్ అప్పడు గారు ఉన్నారండి ఆయన మారిషస్ లో ఉన్నారు. సో ఈ వేరే వేరే కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళతోటి ఐ గాట్ టు ఇంటరాక్ట్ అండ్ ఇట్ వాస్ గుడ్ లెర్నింగ్ అండి. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. So it is not just recalling your ancestors and the journey of your great grandfather, but it has social relevance because it all came together, correct? From the search, then when I had to shift to imagine the whole journey, and when I had to come back to the current, this helped. To say that things haven't changed over time. లైక్ సత్యప్రసాద్ గారు ముందే అన్నారు అది, విఆర్ నాట్ లిమిటింగ్ ఇట్ టు ద బ్రిటిష్ ఆర్ ఎనీబడి, ఇట్ ఇస్ ద ఎక్స్ప్లాయిటర్స్ అండ్ ద ఎక్స్ప్లాయిటెడ్. ఇప్పుడు ఈ షుగర్ స్లేవరీ రఫ్లీ 1400s లో స్టార్ట్ అయ్యింది. మనం చాలా మూవీస్ లో ఈ ఆఫ్రికన్ స్లేవ్స్ ని చూస్తాం కదా. సో 1400 లో స్లేవరీ స్టార్ట్ అయిందే ఈ షుగర్ కేన్ మూలానండి. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఫస్ట్ టైం వెస్ట్ ఇండీస్కి వెళ్ళినప్పుడు అక్కడ షుగర్ కేన్ ని ప్లాంట్ చేశాడు అనమాట ఆ ఏరియాలో. డొమినికన్ రిపబ్లిక్ ఇంకా హైటీ ఆ టూ కంట్రీస్ ని కలిపి హిస్పనోలా అంటారు. సో ఆఫ్రికా నుండి 1440 to 1840 అండి ఈ 400 years లో 10 to 11 million మందిని తీసుకెళ్లారండి వాళ్ళు స్లేవ్స్ లాగా ఆఫ్రికా నుంచి. 10 to 11 million పీపుల్ అండ్ అంటే రఫ్లీ మోర్ దెన్ అ క్రోర్. వాళ్ళలో 70% మందిని ఈ షుగర్ కేన్ ఫార్మ్స్ లో వాళ్ళు స్లేవ్స్ లాగా ఉండాలండి. సో మీరు అన్నట్టు ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబ్లం కాదు, ఇది 1400s లో స్టార్ట్ అయింది. ఈ ప్లాంటేషన్స్ పోర్చుగల్ లో, స్పెయిన్ లో, ఇంగ్లాండ్ లో దే వేర్ దిస్ ఈ రిచ్ బ్యారన్స్ ల్యాండ్ లార్డ్స్ అండి. అండ్ వాళ్ళ ఫార్మ్స్ అన్ని బ్రెజిల్ వెస్ట్ ఇండీస్ లో ఉన్నాయి ఈ షుగర్ కేన్ ప్లాంటేషన్స్. అక్కడ కూలీస్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఆఫ్రికా డైరెక్ట్లీ టు వెస్ట్ ఇండీస్. సో వాళ్ళు దే నెవర్ రియలీ అండర్స్టూడ్, దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. ఇప్పుడు ఈ దుబాయ్ మాల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ షేక్స్ ఆర్ దే వరీ ఎంతమంది కూలీస్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటారు. అండ్ దిస్ ఇస్ అన్నట్టు నాట్ టు డూ ఓన్లీ బ్రిటిష్ ఎంపైర్, ఇది ఆ 1400s లో ఆ స్పానిష్ ఇంగ్లీష్ ల్యాండ్ లాండ్ కానివ్వండి ఆర్ ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫార్మ్ ఓనర్స్ కానివ్వండి, ఇవాళ ఉన్న దుబాయ్లో ఉన్న మాల్ ఓనర్స్ కానివ్వండి, ఇట్స్ అ క్యాపిటలిస్టిక్ కాన్స్ట్రక్ట్. వీలైనంత ఫ్రీ చీప్ ఎక్స్ప్లాయిటబుల్ లేబర్ ఉన్నంత వరకు మీరు ఆ సిస్టమ్ కాంటెక్ట్ చేయొచ్చు.
సో కొంచెం కొంత కాకపోతే కొంత అవగాహన పెంచేటువంటి పుస్తకం, పీపుల్ అట్లీస్ట్ విల్ బి పాజ్ టు థింక్, ఆలోచింపజేసేటువంటి పుస్తకం అని మీకు అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ సో. కృష్ణ గారు, వన్ లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ నో, ఇప్పుడు మీకు వెన్ యూ ఇన్ ది లాస్ట్ చాప్టర్స్ యూఆర్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ హ్యావ్ ఇండియన్ ఆరిజిన్స్ అండ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ స్పియర్స్ దే ఆర్ ఇన్ టు స్పోర్ట్స్, యూ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ నో పాలిటిక్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టు 1400 నుంచి ఇట్లా మైగ్రేషన్, ఫోర్స్డ్ మైగ్రేషన్ అనండి, ఇండెంచర్ మెథడ్ అనండి, ఇవన్నీ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి మేబీ అనో ఈవెన్ ద రూట్స్ ఆల్సో కన్క్లూడ్స్ అక్కడికి వెళ్ళేసరికి అఫ్కోర్స్ సోషల్ ఎకనామిక్ సినారియో కూడా మారిపోతుంది అప్పటికి, బట్ అక్కడ వాళ్ళు స్లోగా దే విల్ కమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్. అట్లా వీళ్ళు కూడా చాలా మంది మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నారు అండ్ జరుగుతుంది. కానీ మెయిన్ స్ట్రీమ్కి వచ్చినా కానీ దే స్టిల్ కంటిన్యూ టు బీ ది 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 అప్రెస్డ్ కేటగిరీ రైట్ నో. ఇప్పుడు వి టాక్ అబౌట్ యుఎస్ వేర్ నో అంత రేసిజం మీద అంత రూట్స్ కదా మనం చదివిన తర్వాత కూడా, ఈవెన్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ఆల్సో వీ హియర్ స్టోరీస్ అబౌట్ నో రేసిస్ట్ బిహేవియర్ ఇన్ ఇన్ ద కంట్రీ. సిమిలర్లీ ఇప్పుడు ఇండియన్స్ అట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా, ఐ మీన్ దే మైట్ యునో యువర్ యువర్ కాంటెంపరీస్ ఆఫ్ యువర్ మీ ముత్తాత గారి పిల్లల్లో వాళ్ళతో వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు, ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు, మీ జనరేషన్ వాళ్ళు, మీ పిల్లల జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు దే ఆర్ ఆల్ కల్చరలీ అలైన్ టు దట్ కంట్రీ, టు దట్ కల్చర్, దట్ వరల్డ్, దే పార్ట్ ఆఫ్ దట్ వరల్డ్. స్టిల్ డూ దే స్టిల్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ నో ఈ డిస్క్రిమినేషన్ అక్కడ స్టిల్ ఫేస్ చేస్తున్నారా? ఇస్ ఇట్ ఇస్ ద కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్? ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఈ కంట్రీస్ చూసండి, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, మారిషస్, ఫీజీ, ఇవన్నీ ఇండియన్స్ ఈ కూలీస్ 13 lakhs మంది వెళ్ళారని చెప్పాను కదా. ఇప్పుడు కరెంట్ పాపులేషన్ రఫ్లీ 5 million అండి. సో అంటే 50 lakhs. సో 13 lakhs మంది ఇండియన్ కూలీస్ ఒక 200 years బ్యాక్ వెళ్ళారు. ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్ 50 lakhs అండి ఈ కంట్రీస్లో. అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చూస్తే ఈ అపార్థైడ్ టైంలో ఇండియన్స్, కానీ ఈ ఇండియన్ కూలీస్ అండి, వాట్ ఈస్ డిఫరెంట్ ఈస్ వీళ్ళు ఎడ్యుకేషన్కి అప్పటి నుంచే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి. మీరు ఏ కాలనీ చూసినా, ఫీజీ కానివ్వండి, ట్రినిడాడ్ కానివ్వండి, అక్రాస్ ఆల్ 6 colonies, ఈ కూలీస్ వాళ్ళు ఉన్న ఫార్మ్ ల్యాండ్లోనే చిన్న గుడిసెల్లో స్కూల్స్ లాగా ఏర్పాటు చేసి కొంతమంది ఇండియన్స్ టీచర్స్ లాగా వెళ్ళేవారు. అందుకని కొంతమంది ఇండియన్ పాపులేషన్ దే గాట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్, కొంచెం ఎడ్యుకేటెడ్ క్లాస్ అండి. కానీ ఫ్రీడమ్ రాగానే మీరు అన్నట్టు ఆ లోకల్ పాపులేషన్ దే హ్యాడ్ టు హ్యావ్ అ కాన్ఫ్లిక్ట్. సో ఫిజీలో 1970s 1980s ఇండియన్స్ అంటే లోకల్స్కి పడే కాదు, వీళ్ళు కూలీస్ లాగా వచ్చారు, వచ్చి ఇప్పుడు ఉద్యోగం తీసుకుంటారు అని ఆ ఫిజీలో కూ అయింది. చాలా మంది ఇండియన్స్ అక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు, సారీ కెనడా. సౌత్ ఆఫ్రికాలో సేమ్ స్టోరీ అండి. సో ఆ కాన్ఫ్లిక్ట్ మనం లోకల్ సౌత్ ఆఫ్రికాలో మీరు చూస్తే బ్లాక్ పాపులేషన్ రఫ్లీ 80% అండ్ వైట్స్ ఇస్ లైక్ 10-15 అండ్ మనం 5%. సో మనం ఇండియన్స్ వీఆర్ లైక్ సాండ్విచ్ బిట్వీన్ లోకల్ వైట్ అండ్ లార్జ్ పాపులేషన్ ఆఫ్ బ్లాక్ పాపులేషన్ అండి. సో ఇట్ ఈస్ సాడ్, వీళ్ళు 3-4 generations హార్డ్ వర్క్ చేసి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చారు. కొంతమంది జడ్జెస్ ఉన్నారు, కొంతమంది వెరీ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ పీపుల్. ఇప్పుడు నా నీసెస్, నెఫ్యూస్ ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో, వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మోర్ సౌత్ ఆఫ్రికన్ దాన్ ఇండియన్. కానీ వాళ్ళు దే లైక్ ఇండియా, మన కల్చర్ హెరిటేజ్ అంతా దే ట్రై టు రిమెంబర్. కానీ ఆ వన్ కామన్ థ్రెడ్ అక్రాస్ ఆల్ కాలనీస్ ఇస్ అ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ అండి, వేర్ విత్ ది లోకల్ పాపులేషన్. లైక్ ఇన్ ది యుఎస్ మీరు అన్నట్టు స్లేవరీ అయిపోయి 200-300 years, బట్ విత్ ద లోకల్ బ్లాక్ పాపులేషన్ యు స్టిల్ హ్యావ్ రెమినెంట్స్ ఉంటాయి కదండి. సో సేమ్ గయానా, ట్రినిడాడ్, అందుకని చాలా మంది ఇండియన్స్ అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయారండి, కెనడాకి, యుఎస్కి మైగ్రేట్ అయిపోయారు. మారిషస్ ఒకటే డిఫరెంట్ అండి ఈ ఉన్న 6 countries, ఎందుకంటే మారిషస్లో ఇండియన్ పాపులేషన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 70%+. అందుకని మీరు అందరు ప్రైమ్ మినిస్టర్స్ మారిషస్ లో మీరు చూస్తే ఇండియన్సే ఉంటారు. ఇట్ ఇస్ మోర్ ఇండియా సెంట్రిక్ కంట్రీ. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఫిజీ, సౌత్ ఆఫ్రికా, గయానా, ట్రినిడాడ్, సురినామ్, ఈ కంట్రీస్ అన్ని ఇఫ్ యూ యాడ్, సో దీనికి ఐ స్పెండ్ అగైన్ లాట్ ఆఫ్ టైమ్ ట్రైంగ్ టు థింక్ యాస్ టు వై డస్ ఇట్ హ్యాపెన్ ఈ కంట్రీస్ అన్నింటిలో. వై డిడ్ మోర్ ఇండియన్ గయానీస్ గో ఆఫ్ టు కెనడా వర్సెస్ మారిషస్? మీరు నంబర్స్ చూస్తే చాలా తక్కువ మంది మారిషియస్ ఇండియన్స్ have gone off to other countries and they've gone, but percentage wise it is lesser. So
సో కంఫర్ట్ లెవెల్ ఇస్ మోర్ ఇన్ దోస్ కంట్రీస్. మిగతా కంట్రీస్ లో దే ఆర్ స్టిల్ హావింగ్ ది సోషల్ ప్రాబ్లమ్స్ కానీ ఆ రెసిలియన్స్ అండి ఇండియన్ జీన్స్ లో. అండ్ వీళ్ళు వెళ్ళిన ఈ కూలీ ఎస్పెషలీ ఆ లేడీస్ అండి ఆ ద కూలీ ఉమెన్ వాళ్ళు కన్నా 150 years బ్యాక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదండి. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, మీరు యూఆర్ గెటింగ్ అప్రెస్డ్ ఆన్ ద ఫార్మ్, మీకు డబ్బులు లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ రైట్. యువర్ ఫుడ్, యువర్ స్మెల్ రైట్, లాంగ్వేజ్, టేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. కానీ వాళ్ళు దే ఫాట్ సో హార్డ్ టు సర్వైవ్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. సో అందుకని ఇప్పుడు ఈ ఫోర్త్ జనరేషన్ లో అక్రాస్ దీస్ కంట్రీస్ అండి, మరి యుఎస్ నేపాల్ ఆర్ సో మెనీ పీపుల్ right across these countries who are doing very well. So I think mana Indians, they should realize, they should be proud that we'll do, they have really made it big in most of these countries. Mere Chandi Jagan Lagan told politicians who have been prime ministers in Guyana, right? So or the current head of state in Guyana or Trinidad or Suriname, they're all Indians, right? But despite the conflict, there's a point of no return, so they integrate automatically with the society and very few people get back. Like me muttatha garu return ayinattu chaala mandiki ante they think of their motherland kani return vache vallu chaala takku mandi untaru. Ee pustakam dwara actually you have given a face to lakhs of people who were in a similar situation and you have brought attention on an important slice of history anochu which we find continuing in the present situation. Social discomfort undi gaani ఫైనాన్షియల్ గా ఎకనామిక్ కంఫర్ట్ కంపేరబుల్లీ బాగుంది అక్కడ. సో దీన్ని కాదనుకుని అవతలకి వెళ్ళిన తర్వాత వాట్ బి అవర్ సిచ్యువేషన్ అనేది కొద్దిగా బుద్ధి ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. దట్స్ ది పొజిషన్. ఓకే చెల్లనేది చెల్లరాయని ఒకటి తిరిగి వెళ్ళాక కూడా పరిస్థితులు మారిపోతాయి కదా మాతృభూమిలో కూడా. దే కాంట్ రిలేట్ అక్కడ కూడా మార్పులకి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఇంకా ఆ జీవితానికి అలవాటు పడిపోతారు. సో కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు ఆన్ దిస్ రియలీ. అంటే మీరు 15 సంవత్సరాల చెప్తుంటేనే అంత టైం స్పాన్ స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి అందరినీ ట్రాక్ చేయడం అనేది అన్వేషణ తర్వాత దాన్ని పుస్తక రూపంలో తేవడం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్. And like you said, it's not the story of one man, it's the story of the entire system through his life. Kabatti ee pustakam na drishlo is very relevant and still a compelling read. Kabatti andaru chadavalani anukuntunanu. I think it's time to take queries. Srisel Reddy garu, Srisel Reddy garu, I think I'll take leave. Krishna garu, thank you very much for writing this book. Okati Haripurala garu sir cheppandi. మీ హరిపురాల విశ్వం గారు మీకు ఏమవుతారు? ఆయన రచయిత, నేను పాఠకుడు, అంతే. ఆయన నాకు మంచి స్నేహితుడు అందుకని. సత్యప్రసాద్ గారు థ్యాంక్ యూ, మీరు చాలా షార్ట్ నోటీస్ లో వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. దట్ వాజ్ ఎ గ్రేట్ వాల్యూ అడిషన్ సత్యప్రసాద్ గారు. ఒక అరగంట ముందు మాత్రమే మీకు చెప్పాము మీరు రావాల్సి ఉంటుందని, అయినా మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. Thank you. Yeah, thanks Satya Prasad garu. So Veeraiya, idi oka manava jati charitralo valasalu balavantapu valasalu valasaboina deshamlo akkada aa tarvata taralu vaalu కలిసిపోవడం, మమేకం అవడం, తర్వాత వెనక్కి రావడం, ఈ మొత్తం కూడా చాలా గ్రిప్పింగ్ నరేషన్ ఈ పుస్తకం. బుక్ రీడర్స్ క్లబ్ తరఫున కృష్ణ గారికి, గురుమూర్తి గారికి చాలా కృతజ్ఞతలు. అండ్ కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు, మీ ఎఫర్టు, గురుమూర్తి గారు మీ ట్రాన్స్లేషను. ఇది మీ తాతగారి, మీ ముత్తా కృష్ణ గారు, మీ ముత్తాత గారి గురించి మాత్రమే కాదు, ఇది యాక్చువల్గా మానవ జీవితంలో ఉన్న ఒక ఒక ఆధిపత్యము, ఒక అణిచివేత, వీటన్నిటిని కూడా మీరు డిపిక్ట్ చేసిండ్రు. ఇది అందరూ కూడా చదవదగ్గ పుస్తకం. ఇది అన్వీక్షికి పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇంకా ఎక్కడెక్కడ నుంచి కొనొచ్చు కృష్ణ గారు? ఇది అమెజాన్, యాపిల్ బుక్ సైట్స్, ఫ్లిప్కార్ట్లో ఉందండి.
ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ బుక్ స్టోర్స్ లో ఉందండి. ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్, తెలుగు వర్షన్ రెండు ఉన్నాయి. అండ్ కిండిల్ లాగా సాఫ్ట్ కాపీ కొనొచ్చు, హార్డ్ కాపీ కొనొచ్చు. యా, పాఠకులందరూ కూడా బుక్ రీడర్స్ క్లబ్ తరలో ఉన్న పాఠకులు, ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు, తర్వాత దీన్ని రికార్డెడ్గా చూసే వాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని కొని చదవండి. పదే పదే బుక్ రీడర్స్ క్లబ్ కూడా చెప్తుంది, మా ఫిలాసఫీ కూడా, దయచేసి పీడిఎఫ్లు చదవద్దు, పీడిఎఫ్లు ఎంకరేజ్ చేయొద్దు, పుస్తకాలు కొని చదవండి. ఇది అవైలబుల్గా ఉంది ఇందాక చెప్పినట్టుగా. దీంట్లో ఒకరి సివిఆర్ గారని, ఆయన కూడా మన బుక్ రీడర్స్ క్లబ్లో ఉన్నారు. ఆయన అడుగుతున్నారు, ఈ వీరయ్య గారు అంటే నవ తెలంగాణ వీరయ్య గారు అని? కాదండి, నవ తెలంగాణ వీరయ్య గారు కాదు. వీరయ్య గారు ఎవరో మరొకసారి కృష్ణ గారు చెప్తారు. చెప్పండి కృష్ణ గారు. మా ముత్తాత గారి పేరు వీరయ్య అండి. సో ఈ పుస్తకం రాసేటప్పుడు, ఫస్ట్ బుక్ రాసినప్పుడు అడిగారు. ఇన్సిడెంట్లీ ఈ నవంబర్ 11th న ఈ సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కూలీస్ వెళ్ళారండి 1860లో. సో ఇంకో నవంబర్ లో మీరు చాలా పబ్లిసిటీ చూస్తారు సౌత్ ఆఫ్రికాలో, స్పెషల్లీ ఉన్న ఇండియన్స్ నవంబర్ మంత్ ఇస్ లైక్ ద అరైవల్ మంత్ అంటారండి. సో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పడవ పేరు ఎస్ఎస్ ట్రూరో అండి, ట్రూరో అని ఆ పడవ. దాంట్లో 352 కూలీస్ వెళ్ళారు ఫస్ట్ టైం. నేను బుక్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నా బుక్ పేరు ట్రూరో ఉండిందండి. సో ఎందుకంటే ఇది వీళ్ళ జర్నీ కాబట్టి ఆ ట్రూరో అని పేరు పెట్టాను. ఆ 2-3 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ టైటిల్ చేంజ్ చేయలేదు. అండ్ ఇంకా బుక్ ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇంకా బుక్ టైటిల్ చేంజ్ చేయాలి, ఇది నీ పర్సనల్ స్టోరీ, అది రావట్లేదు అంటే ఫ్రెండ్స్ అడిగాను. సో ఏం పేరు పెడదాము, ఏం పేరు పెడదాము. సో దాంట్లో ఒక ఫ్రెండ్ కొడుకున్నాడు, అబ్బాయి పేరు కార్తిక్. సో అన్నాడు, అంకుల్ మేబీ మీ యూ షుడ్ కాల్ ఇట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్. సో వాళ్ళ రిజిస్టర్ లో, ఆ షిప్ రిజిస్టర్ లో ఆయన పేరు అట్లా VIRIAH అని ఉండిందండి. మన తెలుగులో రాస్తాము VEERAYYA అని రాస్తాము, కానీ ఆ షిప్ రిజిస్టర్ లో ఇట్ వాస్ మిస్ప్రొనౌన్స్. కానీ అట్లాగే ఆ VIRIAH అట్లానే తీసుకొని అదే నేమ్ పెట్టామండి బుక్ కి. పాఠకులందరికి నచ్చింది అది టైటిల్. గుడ్ డెసిషన్ యాక్చువల్లీ, నేను అదే అనుకుంటున్నాను. ఆయన పేరు పెట్టడం అనేది ఇంకా మేబీ ఐ విల్ ఐ మీన్ దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ, కానీ మేబీ ఐ విల్ స్లైట్లీ డిసగ్రీ ఆన్ దట్ బికాస్ ఇది ఒక వీరయ్య గారికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మానవ జీవితంలో ఉండే అణచివేత, ఆ పీడితులకు పీడకులకు ఉండే ఒక ఒక నిరంతరం. ఇందాక మీరు చెప్పినట్టుగా, సత్య కూడా అన్నట్టుగా, అదేదో బ్రిటిష్ ఎంపైర్ మాత్రమే చేయడం కాదు, ఇవాళకి కూడా నడుస్తుంది. ఇది ఎంటైర్ మానవాళికి సంబంధించిన ఒక ఆపరేషన్కి సంబంధించిన అంశము. ఇప్పుడు అలెక్స్ హేలీ రూట్స్ ఎలా అయితే పెట్టున్నాడో, ఆ కాన్వాస్ ఇంకొంచెం పెద్దగా ఉండుండేదేమో ఆ ట్రూరో అనే పేరుతో. దట్స్ మై ఒపీనియన్. ఈ బుక్ టైటిల్ కి ఎత్తికానండి. సో షుగర్ ఇన్ ద, ఈ షుగర్ బ్లడ్ స్లేవరీ మీద ఒక 20 టైటిల్స్ ఆల్రెడీ ఉన్నాయండి. సో సేమ్ నో, బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ రిలెవెంట్ బికాజ్ ఇట్ ఇస్ సీన్ త్రూ హిస్ ఐస్ ఆఫ్ వీరయ్య అండ్ త్రూ హిస్ లైఫ్ స్టోరీ. అంటే లార్జర్ కామెంట్ ఆన్ ద సిస్టమ్, బట్ హీ బికమ్స్ ద ప్రొటాగనిస్ట్ అండ్ through his eyes అనేది ఎస్టాబ్లిష్. మీకు తెలుసుగా కృష్ణ గారు, ఇప్పుడు గన్స్ జెమ్స్ అండ్ స్టీల్ ఉంటుంది. మేబీ యునో షుగర్ కేన్ బ్లడ్ అండ్ స్లేవరీ గన్స్ జెమ్స్ అండ్ స్టీల్ తరహాలో ఉండుండేదేమో. బట్ ఎనీవే, దట్స్ మై టూ సెంట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. ఐ హోప్ వీక్షకులందరూ కూడా ఈ పుస్తకం కొని చదువుతారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న గారు. దసరా శుభాకాంక్షలు అండి అందరికి, హ్యాపీ దసరా. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండగ ఈ రోజు, సో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు అందరికి. అరుణ గారు, మీ యూ డ్రోవ్ ద షో వండర్ఫుల్లీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి, సైన్ ఆఫ్. వచ్చే వారం, వచ్చే శనివారం ఎడిషన్ నంబర్ 7 ఉంటుంది. శ్రీ సుధా మోదుగు అమోహం మీద చర్చ ఉంటుంది. శ్రీసుధ గారు మనతో ఉంటారు శనివారం రాత్రి 9 గంటలకి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.